టిఆర్ఎస్ కొమరం భీం జిల్లా అధ్యక్షుడు సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఇవాళ కాంగ్రెస్ లో చేరబోతున్నారు. అనుచరులతో కలిసి ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారు. ఇప్పటికే బీఆర్ఎస్ జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు కోనప్ప. తన సోదరుడు జెడ్పీ ఇన్ఛార్జ్ చైర్మన్ కోనేరు కృష్ణారావు, కాగజ్ నగర్ పురపాలక సంఘం చైర్పర్సన్ షాహిన్ సుల్తానా, పలువురు కౌన్సిలర్లు, నియోజకవర్గంలోని నాయకులు హస్తం గూటికి చేరుతారు. ఇవాళ రాష్ట్ర మంత్రులు సీతక్క, శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్ సమక్షంలో పార్టీలో జాయిన్ అవుతారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో తనకు వ్యతిరేకంగా పోటీ చేసిన బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోవడం తీవ్ర మనస్తాపానికి గురిచేసిందన్నారు కోనప్ప. కేసీఆర్తో తనకు ఎలాంటి విభేదాలు లేవన్నారు ఆయన. నియోజకవర్గ ప్రజల అభిప్రాయాలు, సూచనల మేరకే పార్టీని వీడుతున్నట్లు స్పష్టం చేశారు ఆయన. పదవులు ఆశించి కాంగ్రెస్లో చేరుతున్నట్టు వస్తున్న ఆరోపణల్లో ఏమాత్రం వాస్తవం లేదన్నారు కోనేరు కోనప్ప.